ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి గందరగోళాన్ని తొలగించి అర్హత కలిగినటువంటి రైతులందరికీ 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని మనకు రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారంటే చూసుకోవచ్చు. అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కంప్లీట్గా మనకు వైరాలోని SBI యూనియన్ బ్యాంకులు ఎదుట రైతులైతే ధర్నాలు నిర్వహించడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, కంప్లీట్గా యూనియన్ బ్యాంక్ ముందు అయితే కంప్లీట్గా SBI అలాగే యూనియన్ బ్యాంకుల వద్ద రైతులైతే ధర్నాలు నిర్వహించడం జరిగిందనమాట. రైతు సంఘం అర్హత కలిగిన రైతులందరికీ 100,000 మాఫీ చేయాలి, వైరాలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే కంప్లీట్గా మనకు సో యూనియన్ బ్యాంకులు ధర్నా. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కేసీఆర్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని తెలియజెప్పడం జరిగిందన్నమాట. అయితే మనకు ఇంకా 70% మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇదైతే 100% కరెక్ట్ అనమాట. చాలామంది రైతులకు ఇంకా డబ్బులు అయితే రాలేవు, మెసేజ్లు వచ్చినా డబ్బులు జమా కాకపోవడం, బ్యాంకుకి వెళ్ళినా ప్రయోజనం లేకపోవడం, ఈ విధంగా జరుగుతుంది. రుణమాఫీ ఆశ చూపి రైతుల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లకు కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదని విమర్శించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రుణమాఫీ పేరిట రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆక్షేపించారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఈ నెల మనకు 2 వారం నాటికి రుణమాఫీ సంపూర్ణంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం మనకు ఇంతవరకు అమలులోకి నోచుకోలేదని అపేక్షించారంటూ చూసుకోవచ్చు. మనకు ఇంతకుముందే ప్రభుత్వం చెప్పింది సో సెప్టెంబర్ అంటే 2015వ తేదీలోపు కంప్లీట్గా రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామంటూ కూడా తెలియజెప్పడం జరిగిందన్నమాట. కానీ ఇప్పటికీ నెల మనకు చివరి వరకు వచ్చిన ఇప్పుడు కంప్లీట్గా సో ఇంకా 2-3 డేస్ అయితే కంప్లీట్ మనకి నెల అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ సెప్టెంబర్ నెల పూర్తి కావస్తున్నా ఇంకా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, బ్యాంకులో అనేక కొర్రీలు వేస్తున్నారని కూడా విమర్శించారు. అయితే ఈ గందరగోళ పరిస్థితులను తొలగించి మిగిలిన 70% మంది రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని, లేనట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు రైతు సంఘం నాయకులు మల్లెంపాటి రామారావు. సో వివిధ నాయకులు అయితే ఇందులో పాల్గొనడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ఇది 100% కరెక్ట్ అనమాట. సో రైతులకు సంబంధించి ఇప్పటివరకు చాలామందికి రైతు రుణమాఫీ కాలేదు, వాళ్ళు డైలీ బ్యాంకుకి వెళ్ళి అడిగినా కూడా బ్యాంకుదారులు సరైన సమాధానం చెప్పలేక సో ఒకవేళ రుణమాఫీ డబ్బులు మెసేజ్ వచ్చిన బ్యాంకులో డబ్బు కంప్లీట్గా బ్యాంకులో రుణమాఫీ డబ్బులు జమ కాలేదని చెప్పడం, అలాగే మీ ఖాతా క్లోజ్ అయిందని చెప్పడం, మొండి బకాయి కింద మీరు ఇంక ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పడం, ఈ విధంగా బ్యాంకుదారులతో చెప్తున్నారంటూ కూడా రైతులు వాపోతున్నారనమాట. కంప్లీట్ ఇంకా ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో సో 70% మంది ఎదురు చూస్తున్నారంటూ ఇక్కడ చూసుకోవచ్చు. వారికి సంబంధించి 70% రైతుల ఖాతాలో వెంటనే రుణమాఫీని అమలు చేయాలంటూ కూడా మనకి డిమాండ్ చేయడం జరిగింది. అయితే చూడాలి ఎంతవరకు వస్తుందనే దాని గురించి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమందికి ఎంతవరకు మాఫీ అయింది మీ ఊరు జిల్లా పేరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ వీడియో డైలీ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.